వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనంతపురం జిల్లా నూతన ఎస్పీగా గౌతమిశాలి బాధ్యతలు. జూన్ 4 జరగనున్న ఎన్నికల కౌంటింగ్ కు పగడ్బద్ది చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడి. అనంతనగర సినీ సంగీత సాంస్కృతిక సమ్మిళిత కళా సంస్థ ఆధ్వర్యంలో ఘంటసాల నిరాజనాలు కార్యక్రమం. ఘంటసాల 100 స్వసంతములు పూర్తి చేసుకున్న సందర్భంగా 101 పాటలు ఆలపించిన గాయని చిత్తూరు జిల్లా కుప్పంలో తిరుపతి గంగమాంబ జాతర ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. జాతర ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచనలు. ఆంథ్రోపాలజీ కోర్సుల్లో రాణించడానికి ప్రతి ఒక్కరూ ఢిల్లీకి వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని, కోర్సుకు చేయడానికి ఎక్కడ వెళ్లకుండా హైదరాబాద్ లో చదువుకోవచ్చని ఉద్దేశంతో హైదరాబాద్ సుందరయ్య కళా నిలయంలో ఏసీ విత్ SIAS అకాడమీ సంస్థ డైరెక్టర్ శివతేజ అభ్యర్థులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కష్టపడి చదివేవారు ఏ రంగంలోనైనా రాణించవచ్చని అన్నారు. గతంలో IAS IPS ఆంథ్రోపాలజీ చదువుకోవడానికి ఢిల్లీకి పయనం కట్టేవారన్నారు. కానీ నేడు అలాంటి పరిస్థితులు రాకుండా హైదరాబాద్ లోనే స్థాపించడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరు విద్యను 3 నెలల్లో పూర్తిగా అభ్యసించవచ్చని, అదే కాకుండా శ్రద్ధ పెట్టి చదివిన అభ్యర్థులు అవలీలుగా చదువులో రాణిస్తారని హితవు పలికారు. పృథ్వీ గారు IDIS. సాయి చంద్ర యాదవ్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. నమస్కారం, నా పేరు శివతేజ. నేను ఆంథ్రోపాలజీ ఫ్యాకల్టీ, ఎస్ఏ ఫ్యాకల్టీ ఫ్రమ్ ఢిల్లీ. సో ఈరోజు ACTs IAS ఆఫ్లైన్ లాంచ్ చేసాము హైదరాబాద్లో. దో వీ హ్యాడ్ ఆన్లైన్ ప్రజెన్స్ త్రూ అవుట్ ఇండియా, కానీ ఇప్పుడు మనము హైదరాబాద్లో ఆఫ్లైన్ లాంచ్ చేశాము. సో ఇక్కడికి రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్, నాకు ఢిల్లీలో మన తెలుగు వాళ్ళే ఉండేవాళ్ళు. ప్రతి 10 మందిలో 5 ఆంథ్రోపాలజీ చూస్ చేసుకుంటున్నారు. కానీ ఆంథ్రోపాలజీ చూస్ చేసుకుని హైదరాబాద్లో ఇంత హబ్స్ ఉన్నప్పటికీ స్టిల్ దే ఆర్ కమింగ్ టు ఢిల్లీ. సో వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత, చాలామంది టాపర్స్ తోటి డిస్కస్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, సమ్ థింగ్స్ ఆర్ ల్యాకింగ్ విత్ రెస్పెక్ట్ టు ద సబ్జెక్ట్ అండ్ యూపీఎస్సీ కోచింగ్. సో వాట్ వీ హ్యావ్ గివెన్ ఎ థాట్ ఈస్ దట్, ఒకప్పుడు యూపీఎస్సీకి హబ్గా ఉండేది హైదరాబాద్. ఎంతోమంది ఆంథ్రోపాలజీ కోచింగ్ తీసుకోవడానికి ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చేవాళ్ళు. సో నాకేమనిపించింది అంటే, ఇప్పుడు మనం అందరం ఢిల్లీకి వెళ్తున్నాం, అక్కడ కలుషితమైన వాతావరణంలో ఇబ్బంది పడుతూ, తిని తినలేని తిండి తింటూ, సంవత్సరాలు లక్షలు వెచ్చిస్తూ ఉన్నప్పటికీ క్వాలిటీ థింగ్స్ దొరకకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ స్టూడెంట్స్. ఐ నో మెనీ ఆఫ్ ద పీపుల్ డెస్పైట్ హ్యావింగ్ వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్స్, దే ఆర్ మేకింగ్ అటెంప్ట్స్ ఫర్ యూపీఎస్సీ, బట్ స్టిల్ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ వాట్ దే ఆర్ గెటింగ్. సో నేనేమనుకున్నానంటే, వై నాట్ బ్రింగ్ దట్ క్వాలిటీ టు హైదరాబాద్? హైదరాబాదే ఎందుకు హబ్ అవ్వదు? అంటే మీరు క్వాలిటీ ఏ విధంగా తెస్తారు అని అంటే, వీ హ్యావ్ ఆల్రెడీ వర్క్డ్ ఫర్ లాస్ట్ 2 ఇయర్స్, అండ్ లాస్ట్ టైం 2023లో వీ హ్యావ్ గాట్ వెరీ గుడ్ ర్యాంక్స్, ర్యాంక్ 59, ర్యాంక్ 169, అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ర్యాంక్ 696. వీళ్ళందరూ ఆంథ్రోపాలజీలో చాలా బాగా స్కోర్స్ వచ్చాయి. ఎట్ ద సేమ్ టైం 20 ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఆ 20 కనీసం 15 200 డిపాజిట్ల పేరిట ఓ కుటుంబం చేసిన మోసానికి దాదాపు 50 అమాయకులు 17 crore నష్టపోయి నానా ఇబ్బందులు పడుతున్నారు. బాధితుల్లో ఒకరైన సికింద్రాబాద్ కు చెందిన అకారం రమేష్ తో పాటు పలువురు బాధితులు ఆదివారం మీడియా ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు. గడువు ముగిసినా తిరిగి డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు ఆందోళనకు చేయడంతో అప్రమత్తమైన నిందితుడు KBHPలో తమ అపార్ట్మెంట్ ప్లాట్లు, ఇతర ఆస్తులను విక్రయించి పరారీలో ఉన్నారు.
బాధితులు 2020లో కేబీహెచ్పీ పిఎస్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేసి బెంగళూరులో దాచుకున్న నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. కొంతకాలం జైలు జీవితం గడిపినా వీరు బెయిల్పై గత 4 ఏళ్ల క్రితం విడుదలయ్యారని బాధితులు పేర్కొన్నారు. 4 ఏళ్లుగా పోరాడుతున్నా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నా దగ్గర కూడా చాలా డబ్బులు తీసుకున్నాడండి ఆయన. ఆయన నాకు జబ్బు మనిషిని అయినా కూడా మా వారికి హార్ట్ పేషెంటు, నేను క్యాన్సర్ పేషెంట్, అయినా మా దగ్గర డబ్బులు తీసుకుని అలా వేధిస్తాడండి మనిషి. కానీ హెల్త్ బాగోట్లేదండి, చాలా ఇదిగా ఉంటుందండి. కొంచెం న్యాయం చేయండి నాకు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పాలూరి రామారావు. మాది దొడ్డిపట్ల పాలకుల దగ్గర సేగుండి సూర్యనారాయణ కనకదుర్గ అనేవాళ్ళు మా ఊరండి. మా ఇంటి పక్కనే ఇంటి ఎదురు ఒకళ్ళు, కనకదుర్గది ఇంటి ఎదుర, సూర్యనారాయణ అనే వ్యక్తిది ఇంటి వెనకాల. ఇద్దరు ఒక రంగ లెక్కైతే నాకు దగ్గర బంధువులండి. నేను ఆల్రెడీ 20 ఇయర్స్ నుంచి కేబీహెచ్పీలో ఉంటున్నాను. వాళ్ళు కూడా కేబీహెచ్పీలోనే ఉంటున్నారు. ఫస్ట్ నుంచి నేను చీటీలు ఇస్తున్నాను, వాళ్ళ దగ్గర చేబలో కూడా అమౌంట్ ఇస్తున్నాను. అలాగే నా అమౌంట్ నా వరకు ఒక 10 లక్షలు సుమారు వేసాను, 11 లక్షల వరకు నాది మోసం చేశాడు. అలాగే కాకుండా వాళ్ళ ఇల్లు అది ఆపుదారని ట్రై చేస్తే వాళ్ళ ఇల్లు కూడా అమ్మేసుకుని వెళ్ళిపోయాడండి. మన 9th ప్లేస్లోని మా దగ్గర అమౌంట్ తీసుకున్నప్పుడు కూడా మన కిరణ్ కూడా హైదరాబాద్ మన అమెరికా పంపడానికి 50 లక్షల వరకు వసూలు చేశారండి. అందులో మా అమౌంట్ కూడా ఉంది, మాకు కూడా తెలుసు. అది కొంతమంది దగ్గర నడితే కూడా. అందరికీ నమస్కారం. నా పేరు ఆకారం రమేష్. నేను సికింద్రాబాద్ చిల్కలగూడలో ఉంటాను. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం మేమందరము చిట్టీలు వేసి దగ్గర దగ్గర 7-8 కోట్లు ఒక్క కుక్కట్పల్లి కేపీహెచ్బీ కాలనీలోనే 30-40 మంది వీళ్ళు చిట్టీలు వేసి అతి దారుణంగా 2020 నుండి 2020 వరకు 10 సంవత్సరాలు చిట్టీల పేరుతో సూర్యనారాయణ, కనకదుర్గ, చేగొండి కిరణ్, మాధురి ఈ 4 ఇద్దరు అమ్మ నాన్న కొడుకు బిడ్డ 4 కలిసి ఈ ఇంతమందికి 32 మందికి తెలిసిన వాళ్ళు 32 మంది కాకుండా ఇంకా ఎంతోమంది ప్రజలు కేపీహెచ్బీ కాలనీలో ఉన్నారు. వీళ్ళపైన కేసు కేపీహెచ్బీ కాలనీలో 2020 జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా అయింది. వాళ్ళ అబ్బాయి పరారీలో ఉన్నాడు. దీనికి సంబంధించిన అన్ని ఎవిడెన్సులు మా దగ్గర ఉన్నాయి. మేము ఏ పోలీస్ స్టేషన్ పోయినా మాకు న్యాయం జరగడం లేదు. 2020 నుండి ఈరోజు 24 వరకు మానసిక స్థితి సరిగా లేని కూతురిని సొంత తల్లిదండ్రులు ఉరివేసి హత్య చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల తంగళ్లపల్లి మండలం నేరెళ్లలో ఈ నెల 14వ తేదీన జరిగింది. గ్రామస్తుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపి తండ్రి నర్సయ్య, తల్లి ఎల్లవ్వను రిమాండ్కు తరలించారు. కూతురు ప్రియాంక మానసిక వ్యాధి, వైద్యానికి అయిన ఖర్చులు, అప్పులు భరించలేక హత్యకు పాల్పడినట్లు మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. నైట్ తర్వాత 1 AM వీళ్ళ హస్బెండ్ అండ్ మదర్ అండ్ ఫాదర్ ఆమెకి పట్టుకొని రోప్తో కట్ చేసి నెక్తో కట్ చేసి చంపేశారు. మదర్ లెగ్స్ పట్టుకున్నారు అండ్ ఫాదర్ ఇది రోప్తో నెక్తో టై చేశారు. దాని తర్వాత వీళ్ళ లోకల్ ఒక విలేజర్కి ఫోన్ చేసి నా కూతురు ఈమె చనిపోయింది, ఈమె మెంటల్ ఇల్నెస్తో చనిపోయింది, ఈమెకి మనం షిఫ్ట్ చేయాలి, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఇంటికి షిఫ్ట్ చేయాలి, వాళ్ళ హస్బెండ్కి కూడా ఇన్ఫార్మ్ చేస్తే మన దగ్గర తీసుకొని రండి, వీళ్ళు అక్కడ డైరెక్ట్లీ సిద్దిపేట్ బాడీకి తీసుకొని పోయారు. దాని తర్వాత అక్కడ క్రిమేషన్ కూడా చేశారు, ఎవరికి చెప్పలేదు. వీళ్ళు ఇక్కడ కూడా చుట్టుపక్కల కూడా వీళ్ళు ఎవరికి చెప్పలేదు వాళ్ళ కూతురుకి ఏమైంది, ఎక్కడుంది ఆమె. అందరు ఇప్పుడు ఆమె బతుకున్నది వాళ్ళ అందరికీ చుట్టుపక్కల వల్ల అదే
మైండ్ సెట్లో ఉన్నారు, దట్ ఆమె స్టిల్ అలైవ్ ఉన్నారు, ఎవరికి తెలియదు. సో ఈ కేసు క్రాక్ అయింది జస్ట్ లోకల్ ఇన్ఫర్మేషన్, అంటే జనాల చుట్టుపక్కల వల్ల మనం పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దాంతో మనకి తెలిసిపోయింది, మనం క్రాక్ చేసినాం. అది లేకపోతే ఈ కేసు మన దృష్టికి రావాలి అంటే చాలా కష్టం. మీ అందరితో, జనాలతో, ప్రెస్ మిత్రులతో, మీ లోకల్ విలేజర్స్కి, లోకల్ సిరిసిల వాళ్ళ, వెన్నవాడ వాళ్ళకి అదే మంది, మీకు ఏమైనా అనుమానం వస్తే, ఏమైనా క్రైమ్ మీ ముందు జరిగితే మీరు తొందరగా 100 డయల్ చేయాలి, లేకపోతే పోలీస్ వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే మన క్రైమ్ మన దృష్టిలో వస్తే మనం 100% డిటెక్ట్ చేసి సాల్వ్ చేస్తాం. కొంతమంది అప్పుడప్పుడు వాళ్ళు చూస్తారు వాళ్ళ ముందు క్రైమ్ జరుగుతుంది, బట్ వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు సైలెంట్ ఉంటారు, మనకి ఏం సంబంధం లేదు, మనతో ఏం జరగలేదు, మనతో ఇది క్రైమ్ జరగలేదు, మనం ఎందుకు చెప్పాలి. సో మీ అందరితో అదే మనది, యాజ్ సూన్ యాజ్ మీకు క్రైమ్ మీ ముందు జరిగితే మనకి 100 డయల్ చేసి, లేకపోతే లోకల్ ఎస్ఐసీఐని చెప్పేసేయాలి. సో దాన్ని మనం 100% దానిపైన యాక్ట్ చేస్తాం. ఇప్పుడు వీళ్ళిద్దరు అక్యూజ్డ్ కన్ఫెస్ చేశారు, ఇద్దరికి డిమాండ్ చేస్తున్నాము. వీళ్ళ కస్టడీతో ఆ రోప్ కూడా మనకి దొరికింది, వీళ్ళ ఏమైనా వాడారు అది కూడా రోప్ మనం సీజ్ చేసాం. చిత్తూరు జిల్లా కుప్పంలో తిరుపతి గంగమాంబ జాతర ఏర్పాట్లను జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు పరిశీలించారు. మీడియాతో జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు మాట్లాడుతూ గంగ జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జాతరను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేదే లేదని వెల్లడించారు. రోడ్లపై దుకాణాలను ఏర్పాటు చేయవద్దని, ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎటువంటి స్టేజ్ కార్యక్రమాలు, బాణ వేడుకలకు అనుమతులు లేదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుప్పం డిఎస్పీ శ్రీనాథ్, సిఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. ఆయన పక్కలో ఉంటే పర్వాలేదు, ఆయన అడ్డంగా ఉంటారు. ఇక్కడ వచ్చి వెనకాల వచ్చి వెనకాల వెళ్తారా, ఇట్లా చేయి. అది దాని గురించి మీరు ఎలాంటి, దానికి టోకెన్ సిస్టమ్ అనేది మనం పెట్టుకుంటున్నాము. ఎవరైతే ఉంటుందో, అంటే టోకెన్ మనం ఇస్తాము, వాళ్ళ చేతిలో మాత్రమే కత్తి ఉంటుంది. సో దానికి తగినట్లుగానే మనము వాళ్ళతో మన మెన్ డిప్లాయ్ చేసుకుని వాళ్ళతో మనము కంప్లీట్గా ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటాము. సిమిలర్గా మనము కెమెరాస్ కూడా, హై క్వాలిటీ కెమెరాస్ కూడా మనం పెట్టుకుని ఒక కంట్రోల్ రూమ్ని ఎస్టాబ్లిష్ చేసి దాని నుంచి కూడా మనం మానిటర్ చేసుకుంటూ ఉంటాము. సో ఒకవేళ ఎవరైనా మిస్యూజ్ చేస్తారని మాకేమన్నా ముందర ఇన్ఫర్మేషన్ తెలిసినా, ఎవరైనా మిస్యూజ్ చేసినా వాళ్ళ ప్రకారం, వాళ్ళ మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. సార్, ఇంకొక విషయం అంటే కత్తిలో వచ్చి చాలా వరకు లాంగ్ లెంత్లు పెట్టుకుంటారు, అది కాకుండా దానికి సైజ్ ఏదైనా తక్కువ, అది ఒకసారి నిర్వాహకులతో మాట్లాడేసి సో ఎంతవరకు ఉంటాయి అవి మళ్ళీ సమీక్షించి దాని గురించి వివరాలు మళ్ళీ తెలియజేస్తాం. సార్, అదేవిధంగా అమ్మవారి అంటే అగ్నిగుండం అయిన తర్వాత ఆ ప్లేస్లో వచ్చేసి దుకాణాలు చాలా వరకు పెట్టుకుంటారు సార్, ఈసారి అలాంటివి అక్కడ పెట్టుకోవడానికి దుకాణాలని వీటిని ప్రస్తుతము ఎలా చేయట్లేదు. సో వాళ్ళతో కూడా మనం మాట్లాడేసి ఏ రోజైతే మరీ ఎక్కువ రద్దీ ఉంటుందో ఆ సమయంలో క్లోజ్ చేసుకుని చూస్తాం. అనంతనగర సినీ సంగీత సాంస్కృతిక సమ్మిళిత కళా సంస్థ ఆధ్వర్యంలో ఘంటసాల నిరాజనాలు ఆదివారం అనంతపురం నగరంలోని లలిత కళా పరిషత్తులో జరిగి, ఘంటసాల 100 వసంతములు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ఆలపించిన 101 పాటలను సంగీత ప్రియులైన గాయని గాయకులతో ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఆలపించారు. ఈ సందర్భంగా ఘంటసాల ఆలపించిన మధురగానాల్లో ఒక మధురమైన పాటను అనంతపురం నగరవాసి గానకోకిల రామారెడ్డి ఆలపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిహెచ్ రామారావు, బాలమురళి, జీవి రామయ్య, సుధాకర్ బాబు, సురేష్ బాబు, ఓబుల దాస్ ఇతరులు పాల్గొన్నారు.
ప్రశాంత నగర సినీ సంగీత సాంస్కృతిక సమ్మిళిత కళా సంస్థ వారు ప్రవేశించుకున్న ఈ సుర నీరాజనం నిజంగా ప్రభుతో విభవిష్యుంది. ఈ కార్యక్రమానికి హాజరవ్వడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి అనంతపురం రావడంలో నేను నిజంగా ఆనందంగా భావిస్తున్నాను. ఈ నిర్వాహకులకి నా హృదయపూర్వక నమస్కారం అర్పిస్తున్నాను. లేకపోతే నేను సిహెచ్ రామారావు ఘంటసాల అండ్ గ్రేట్ అనే బయోపిక్కి నిర్మాత దర్శకుడు. ఆ సినిమా ఈ నగరంలోనే జూన్ 3వ తారీఖున ఎన్మాక్స్ నీలిమా థియేటర్లో ప్రదర్శించడానికి ఆనందిస్తున్నాము. అందుకు ఉదయం 8 గంటల నుంచి 10:30 వరకు ఉంటుంది. టిక్కెట్ వెల 250 రూపాయలు మాత్రమే. అందరూ అభిమానులు, సంగీత ప్రియులు, ఘంటసాల ఆరాధకులు ఈ సినిమాకి చూసి ఘంటసాల గారి రుణాన్ని తీర్చుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నగర సినీ సంగీత సాంస్కృతిక సమ్మిళిత కళా సంస్థ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ దేశ చరిత్రలోనే కని వెలిగనే రీతిలో దాదాపు 8 కళా. అనంతపురం జిల్లా నూతన ఎస్పీగా గౌతమి శాలి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జూన్ 4న జరగనున్న ఎన్నికల కౌంటింగ్ కోసం పగడ్బందీ చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. అలాగే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి శాంతి భద్రతలకు విఘ్నత్వం కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తామని అన్నారు. అనంతపురం జిల్లాలో పనిచేస్తున్న సీనియర్ పోలీస్ అధికారులు అందరితో మాట్లాడి జిల్లా పరిస్థితులను కనుక్కొని తగు చర్యలు తీసుకుంటామని, జిల్లాలో నేర చరిత్రను కలిగిన వ్యక్తులను గుర్తించి ముందస్తు అరెస్టును చేస్తామని అన్నారు. అలాగే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరుల సూచనలు, సలహాలు తీసుకుంటామని, స్ట్రాంగ్ రూముల దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. శాంతి భద్రతలు మన డిస్టిక్లో ఉండేలాగా చూసుకోవడం నా ప్రధాన లక్ష్యం. సో ఆ దిశగానే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మా పోలీస్ టీంతో అంతా కూడా చర్చించి ఈ విధంగా మేము ముందుకు సాగుతాం. అండ్ విఆర్ కాన్ఫిడెంట్ దట్ ఈ కౌంటింగ్ ఏదైతే ఉంటుందో ఆ సమయంలో ఎటువంటి హింసకు సావు లేకుండా జరుగుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు సీనియర్స్ అడ్వైస్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే మా టీమ్స్ ఫీల్డ్ లెవెల్లో ఉన్న టీమ్స్ అందరితో కూడా చర్చించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. గాడ్పతి లాంటి సెన్సిటివ్ ఏరియా, ఎందుకంటే పోలింగ్ ముందు రోజు పోలింగ్ తర్వాత ఘర్షణ చాలా విధంగా మెరుగు చూసినారు. ఈ కౌంటింగ్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఈ సెన్సిటివ్ ప్లేసెస్ సంబంధించి మీ పరిధిలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఆల్రెడీ ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్కి మనం 3-tier సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ అనుసరించి. అలాగే ఇప్పుడు మీరు చెబుతున్న సెన్సిటివ్ ప్లేసెస్ అదే కాకుండా మిగిలిన సెన్సిటివ్ ప్లేసెస్ అన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ట్రబుల్ మౌంగర్స్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అలాగే చట్టపరమైన చర్యలు ప్రివెంటివ్ యాక్షన్స్ కావచ్చు, ఇంకా ఆల్రెడీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని అరెస్ట్ చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది. మీకు మేము ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నాం అనేది మీరు జస్ట్ గివ్ మీ సమ్ టైమ్, మేబీ దే ఆర్ టూ ఐ వుడ్ బి ఏబుల్ టు టెల్ యూ కంప్లీట్లీ ఆఫ్టర్ డిస్కసింగ్ విత్ మై ఫీల్డ్ టీమ్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కూడా అలాగే మీ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది, ఇన్పుట్స్ తీసుకోవడం జరుగుతుంది. మీ అందరి సహకారంతో
మనం ఈ అనంతపురం డిస్టిక్లో ఈ కౌంటింగ్ అనేది ఎటువంటి హింసకు తావి లేకుండా కంప్లీట్ అయ్యేలాగా చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మేడం, ఒకవైపు కౌంటింగ్ హాల్లో కౌంటింగ్ జరుగుతూ ఉంటుంది, తడిపోతు లాంటి చోట్ల గొడవలు కూడా అది రాకుండా చూస్తాం. ఎటువంటి హింసకు తావు లేకుండా పటిష్టమైన బందోబస్తు చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు మన జిల్లా మొత్తం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఐ ప్రామిస్ కౌంటింగ్ రోజు ఎటువంటి హింసకు తావు చాలా తక్కువ టైం ఉంది మేడం. ఛార్జ్ తీసుకున్నారు, కౌంటింగ్ కూడా చాలా త్వరలో జరగబోతున్నారు, ఎలా మేనేజ్ చేయగలుగుతారు? యాజ్ యూ సెడ్, మీరే చెప్తున్నారు ఇది ఛాలెంజ్ అని. వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ అండ్ వీఆర్ గోయింగ్ టు ఫేస్ ఇట్ యాజ్ డిస్ట్రిక్ట్ అనంతపురం డిస్ట్రిక్ట్ పోలీస్. అండ్ వీ హ్యావ్ సఫిషియంట్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ సీనియర్ ఆఫీసర్స్. సో వాళ్ళందరి సపోర్ట్తో అలాగే మా ఇక్కడ డిస్ట్రిక్ట్ ఉన్న పోలీస్ మొత్తం అందరి సహకారంతో ఖచ్చితంగా ఈ కౌంటింగ్ ఏదైతే ఉందో హింస లేకుండా చాలా పీస్ఫుల్ గా అవుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. మీరు కూడా చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. వస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ వచ్చి మీరే చెప్పాలి తర్వాత. ఓకే, అండ్ మీ సహకారం కూడా ఖచ్చితంగా కావాలి. థ్యాంక్ యూ సో మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనంతపురం జిల్లా నూతన ఎస్పీగా గౌతమిశాలి బాధ్యతలు. జూన్ 4న జరగనున్న ఎన్నికల కౌంటింగ్ కు పగడ్బద్ది చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడి. అనంతనగర సినీ సంగీత సాంస్కృతిక సమ్మిళిత కళా సంస్థ ఆధ్వర్యంలో ఘంటసాల నిరాజనాలు కార్యక్రమం. ఘంటసాల 100 స్వసంతములు పూర్తి చేసుకున్న సందర్భంగా 101 పాటలు ఆలపించిన గాయని చిత్తూరు జిల్లా కుప్పంలో తిరుపతి గంగమాంబ జాతర ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. జాతర ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచనలు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనండి వీతి న్యూస్. లక్ష్యం సమాజహితం.